హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఈ మధ్యలో మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా రేజ్ అయిపోతుంది. అది అందరం చాలామంది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తెలిసిన విషయమే. సో అందులోనూ కౌంట్ తక్కువ ఉండడం వేరు, కొందరు అసలే జీరో కౌంట్తో వస్తున్నారు. చాలామంది ఎజోస్పర్మియా అంటున్నాము, అంటే అసలు వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు అందులో ఏమీ కూడా లేదు అని చెప్పి వస్తుంది అనమాట. అసలు కణాలే లేవని చెప్పి వస్తుంది. కొందరేమో అవుట్ సైడ్ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు, మేడం నేను అవుట్ సైడ్ ఒకసారి చేయించుకున్నాను, ఏమీ లేదని వచ్చింది, మరి నాకేం ఆప్షన్స్ ఇస్తారు మీరు? నేను జనరల్గా ఎజ్ ఉన్న వాళ్ళకి చెప్పడం ఒక ఆప్షన్ ఏం చెప్తామంటే డోనార్ చెప్తాము. అంటే మీ దగ్గర కణాలు లేవు కాబట్టి బయట నుంచి కణాలు వేసుకోండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తాము. కొందరు అంటారు, లేదు మేడం నాకు డోనార్కి వెళ్ళడం ఇష్టం లేదు, నా కణాలతోటే మీరు ప్రయత్నం చేయలేరా అని చెప్పి అడుగుతారనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రయత్నం చేయొచ్చండి. సో అలాంటి వాళ్ళకి మనం ఎలా ప్రయత్నం చేయొచ్చు, ఏం ప్రయత్నాలు చేయొచ్చు, ఎలా చేస్తాము, ఎంతవరకు దాని సక్సెస్ రేట్ ఉంటుంది అన్నది ఈరోజు చూద్దాం. సో ఎజోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒకటే రిపోర్ట్ని బట్టి ఎప్పుడు కణాలు లేవు ఎజోస్పర్మియా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసేయము. మినిమం ఒక 4 వీక్స్ తర్వాత మళ్ళీ రమ్మంటాము, మళ్ళీ రమ్మని మళ్ళీ టెస్ట్ చేస్తాము. జనరల్గా ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్స్లో చేసేది ఏంటంటే నార్మల్ సెమెన్ ఇది చూసిన తర్వాత ఆ పెల్లెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి మళ్ళీ చూస్తాము. ఒకవేళ ఎజోస్పర్మియా ఉంది, ఏమీ లేవనుకోండి, ఆ పెల్లెట్ని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి మళ్ళీ 2 or 3 times మళ్ళీ రీచెక్ చేస్తారనమాట. అంటే అసలే కనిపించకుండా కొన్నిసార్లు ఇలా సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు లోపల ఎక్కడైనా దాక్కున్నవైనా కొన్ని కొన్ని బయటికి వస్తాయి. వాటిని ఏమంటారు, క్రిప్టోజోస్పర్మియా అంటామన్నమాట. అంటే ఎక్కడో కొన్ని ఎక్కడో లోపల దాక్కున్న వాటిని కూడా బయటికి తీసి ప్రయత్నం చేయొచ్చు, ఇంకా ఏమైనా ఉన్నాయా సెల్స్ అని చెప్పి చూడొచ్చు. కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్లో మీరు ఇచ్చినప్పుడు స్ట్రెస్ వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ మీరు శాంపుల్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోయినా అజోస్పర్మియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకటే రిపోర్టును బట్టి ఎప్పుడు కూడా అజోస్పర్మియా అని చెప్పి డిక్లేర్ చేయడానికి లేదు. కంపల్సరీగా ఇంకో సెకండ్ శాంపుల్ తీసుకుంటాము, కొంత గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్లో మనం చేసిన సెకండ్ శాంపుల్ కూడా అలానే అజోస్పర్మియా అని వచ్చిందనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఇంకా కణాలు ఏమీ లేవని చెప్పి చెప్తాము. ఇందాక చెప్పినట్టు అజోస్పర్మియా డిక్లేర్ చేసే ముందు సెకండ్ శాంపుల్ చెక్ చేసుకుంటాము, ప్లస్ పెల్లెట్ అది ఏదైతే కింద వస్తుందో దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మళ్ళీ దాంట్లో కూడా ఇంకేమైనా కణాలు వస్తాయని కూడా మళ్ళీ టెస్ట్ చేస్తాము. అయినా అందులో కూడా ఏమీ రాకపోతే అప్పుడు అజోస్పర్మియా అని చెప్పి చెప్తామన్నమాట. సో ఈ అజోస్పర్మియాకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మమ్స్ అలాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, లేదంటే రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, హైడ్రోసిల్స్ లేదంటే ఆ పెల్విక్ ఏరియా లేదంటే ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అక్కడ దెబ్బలు తగలడం కానీ బ్లడ్ అక్యుములేట్ కావడం కానీ హెమాటోసిల్ కానీ ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ వ్యాస్ డిఫరెన్స్ ఇవన్నీ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం అన్నమాట. ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. సో మనం ఎలాంటి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎలాంటి వారి దగ్గర నుంచి మనం కణాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మీ హార్మోన్స్ చూస్తాము. మీ హార్మోన్స్ చేస్తే మీ హార్మోన్స్లో మాకు తెలిసిపోతుంది, FSH, LH, మీ టెస్టోస్టెరాన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇలా హార్మోన్స్ చేస్తామన్నమాట. ఆ హార్మోన్స్ని బట్టి డిసైడ్ మనం చెప్పొచ్చు బాగా ప్రాబ్లం ఉందా లోపల, అసలే కణాలు ప్రొడ్యూస్ కావట్లేదా, లేదంటే కణాలు ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావట్లేదా అన్నది మనకి హార్మోన్స్లో తెలిసిపోతుంది. సపోజ్ హార్మోన్స్ అన్నీ నార్మలే ఉన్నాయనుకోండి, అంటే కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి బాడీలో, కానీ మధ్యలో ఏదో ఆటంకం, ఎక్కడో అడ్డు తగులుతుంది, సమ్ అబ్స్ట్రక్షన్ ఉంది, అందుకని కణాలు బయటికి రాలేకపోతున్నాయి. అంటే అట్లాంటి వాళ్ళకి ఆ అబ్స్ట్రక్షన్ ఎక్కడుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని ఆ అబ్స్ట్రక్షన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. లేదు, ఒకవేళ అబ్స్ట్రక్షన్ని ఓపెన్ చేసే ప్రయత్నం ఓపెన్ చేయలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు వీ కెన్ గో ఫర్ ఈ స్పర్మ్ ఆస్పిరేషన్, టీస్ కానీ, టెసా కానీ, పెసా కానీ, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట, వీటికి వెళ్ళొచ్చు. సపోజ్ హార్మోన్స్ ఇవి చాలా అబ్నార్మల్ వచ్చాయి అనుకోండి, FSH చాలా హై వచ్చేసింది, అంటే బాడీలో కణాలు ప్రొడ్యూస్ కావట్లేదు అని అర్థం. బాడీలో కణాలు ప్రొడ్యూస్ చేయడానికి బాడీ చాలా ప్రయత్నం చేస్తుంది, హార్మోన్స్ బాగా ఇస్తుంది, కానీ ప్రొడ్యూస్ కావట్లేదు. అట్లాంటప్పుడు వీళ్ళకి మనం ఎలాంటి ప్రొసీజర్స్ చేసినా కణాలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పి. సో ఇట్లాంటి వాళ్ళకి డోనార్ బ్యాకప్ పెట్టుకొని ఈ టీస్ కానీ ఇది కానీ ట్రై చేయొచ్చు.
ఈ టీజ్ ఈ పెస అన్నది ఏంటంటే మనకు కణాలన్నవి టెస్టిస్లో అక్కడ తయారవుతాయి కాబట్టి అక్కడి నుంచే కణాలను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తాము. ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. జనరల్గా ప్రొసీజర్స్ అనగానే మగవాళ్ళు చాలా భయపడతారు, ఏమంటే థియేటర్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో అంత భయపడేది ఏముండదండి, అనస్థీషియా ఇచ్చేస్తారు. ఇచ్చేసి చిన్న నీడిల్ ద్వారా లోపలికి వెళ్ళి కొంచెం కణాలని బయటకు తీసి చూస్తారనమాట, అందులో ఎంత కణాలు ఉన్నాయి ఏంటి అని. అందులో ఏమైనా కణాలు అవి వచ్చేస్తే వాటిని తీసేసుకొని వాటిని యూజ్ చేసుకుంటాం. కానీ ఈ టీస్ కానీ టెసా పెసా ఈ ప్రొసీజర్స్తో వచ్చే కణాలు ఏదైతే ఉంటాయో ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం తీసుకునే కణాలని మ్యాక్సిమం ఐవీఎఫ్కి మాత్రమే వాడడానికి పనికొస్తాయి. వీటితో నార్మల్గా కలిసి ఉండడం కానీ ఐయుఐకి వాడడానికి మాత్రం కుదరదు. ఇప్పుడు ఇదంతా మనం ఎవరికోసం అంటే అజోస్పర్మియా ఉండి మనం డోనార్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాము, మా కణాలతోనే ప్రయత్నం చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి, అన్ని హార్మోన్స్ బాగానే ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఈ ప్రొసీజర్స్ చేసామనుకోండి మంచిగా కణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కణాలతోనే మనం ఎంబ్రియో అనేది ఫామ్ చేయొచ్చు. సో మీకు కణాలు లేవు అని చెప్పి రిపోర్ట్ వచ్చినంత మాత్రాన బాధపడకండి, డిప్రెషన్కి లోన్ కాకండి, వచ్చి డాక్టర్ని కన్సల్ట్ కండి. మీకు బ్లడ్ టెస్ట్లు స్కాన్స్ అన్నీ చేసి ఈ ప్రొసీజర్స్ ద్వారా మీరు మీ కణాలతోనే మీ జీన్స్తోనే పిల్లలను కనొచ్చు. థ్యాంక్ యూ.